آداب، سب سے کال، میں محمد عبد الوحید، فاؤنڈر آف سنشائن فاؤنڈیشن، جو آج ایجوکیشن اویئرنیس کے اوپر جو آج ہم نے سلیمان نگر ڈویژن میں ڈائمنڈ مشن اسکول کو لے کر ڈائمنڈ فنکشنل میں جو پروگرام آج کیا ہے، یہ پروگرام میں جو ہے ہم نے توجہ دی ہے بچوں کے بھوشیہ کے بھوشیوں کو لے کر، کافی سارے جو ان کے ساتھ میں جو مشکلات پیش آتے ہیں وہ مشکلات کو دور کرنے کے لیے ہم نے ایک چھوٹا سا قدم اٹھایا ہے، اس کا نام ہم نے دیا ہے ایجوکیشن اویئرنیس۔ بچوں میں یہ تعلیم دی گئی آج کہ ہیلتھ کے اوپر، ہیلتھ ریلیٹڈ اور سائنس اینڈ ٹیکنالوجی، سوشل میڈیا کا کس طریقے سے یوز کرنا چاہیے، اور ہندو مسلم سکھ عیسائی ہم ایک دوسرے میں بھائی چارہ کیسے برقرار رکھنا چاہیے، ایک دوسرے کو ایک جٹ کرنے کے لیے، ایک دوسرے کا مل ملاپ بڑھانے کے لیے ایک آج یہ قدم جو ہے پہلا قدم یہاں پر ڈائمنڈ مشن اسکول ڈائمنڈ فنکشنل سے ہوا ہے، اور میں امید کرتا ہوں میرے تمام نوجوانوں سے کہ ایسے ہی ایجوکیشن اویئرنیس کے اوپر تمام این جی او جو ہے اسی مدعے پر ورک کر کر ہمارے دیش کے جو بھوشیہ جو نوجوان بچے ہیں ان بچوں کا فیوچر بنائیں گے، اور یہ بچوں کا فیوچر بنے گا تو ہی ہمارا دیش جو ہے آگے بڑھے گا۔ اسی سلسلے میں ہم نے ایک چھوٹا سا قدم اٹھایا ہے، ہم نے ایک 20 بچوں کو جو ہے ایجوکیشن فری کے جی ٹو پی جی ایجوکیشن کے لیے ہمارے سنشائن فاؤنڈیشن کی ٹیم نے اڈاپٹ کیا ہے، ہم نے ہم ان بچوں کا جو ہے مستقبل سدھارنے کی کوشش کر رہے ہیں۔ ایسے اور بھی ہمارے کئی بھائی جو ایسے خدمات کر رہے ہیں ان سب کا بھی میں شکر ادا کرتا ہوں، اور یہ سب سے امید رکھتا ہوں کہ سب چیزوں کو چھوڑ کر اگر ہم ایجوکیشن اویئرنیس کے اوپر اگر کام کریں گے، نہ ہی بچہ کرائم کی طرف بڑھے گا، نہ ہی بچہ غلط حرکتوں میں بڑھے گا، اگر اس کے پاس ایجوکیشن ہوگا تو وہ ضرور آگے بڑھے گا، اس کے اندر خود بخود صلاحیت آ جائے گی۔ تو سب جو بھی این جی اوز ہے مل کر جو ہے ایجوکیشن کے لیے ورک کریں گے تو ہی جو ہے ہمارا دیش جو ہے آگے بڑھے گا، اور ایک دوسرے سے جو ہے بھائی چارہ قائم رکھے گا۔ جے ہند، السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ۔ రాజేందర్ నగర్లో ఉన్నటువంటి సులేమాన్ నగర్లో ఇక్కడ డైమండ్ స్కూల్ గత 20 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నటువంటి స్కూల్లో ఈరోజు సన్సైన్ ఫౌండేషన్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి వాహీద్ భాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీం ఆధ్వర్యంలో డైమండ్ స్కూల్లో ఎడ్యుకేషన్ అవేర్నెస్ మీద ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది। ఇక్కడ వచ్చేసి పిల్లలు మరియు షాపు అందరు కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు। ఏదైతే మన ఎడ్యుకేషన్ ఈ కాలంలో ఈ జనరేషన్లో చూసినటువంటి పిల్లలు ఒక తప్పుదారి పట్టడం జరుగుతుంది, కాబట్టి ఆ తప్పుదారి నుంచి తప్పించడానికి ఈ సన్సైన్ ఫౌండేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా మంచి నిర్ణయం। ఇంతకుముందు సన్సైన్ ఫౌండేషన్ గురించి నేను ఎన్నోసార్లు వినడం జరిగింది, కానీ ఈరోజు వచ్చి ఇక్కడ చూసిన తరుణంలో చాలా బాగా అనిపించింది। వాళ్ళు యూత్ ఇక్కడ ఈరోజు డైమండ్ స్కూల్లో ఒక ఎడ్యుకేషన్ గురించి, పిల్లల గురించి ఎంతో ఈ అనుకునే ఫ్యూచర్, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఎడ్యుకేషన్ అవేర్నెస్, కాబట్టి దీని మీద ఈరోజు పిల్లలకు ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఏ రకంగా అవేర్నెస్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఏ రకంగా అవేర్నెస్ ఉండాలి, పేరెంట్స్ ఒక పాత్ర ఏంటి, టీచర్లు ఒక పాత్ర ఏంటి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక వైరల్ ఫీవర్ గురించి కానీ హెల్త్ ఇష్యూస్ గురించి కానీ చెప్పడం జరిగింది। కాబట్టి ఇటువంటి యొక్క నిర్ణయం తీసుకొని ఈరోజు సన్సైన్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చారు, అలాగే ప్రతి ఒక్కరు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ముందుకొస్తే చాలా బాగుంటుంది। నేను మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను సన్సైన్ ఫౌండేషన్ తరఫు నుంచి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। వాహీద్ గారికి ముఖ్యంగా నేను ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఈరోజు యూత్ ఎన్నో ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకొని ఎన్నో ప్రోగ్రామ్ చేశారు, కానీ పిల్లల మీద ఒకటి గుర్తుంచుకొని పిల్లల భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి పౌరులని గుర్తుంచుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం చాలా సంతోషం। ఇలాంటి ప్రోగ్రామ్లు డైమండ్ స్కూల్లో కాకుండా మన యొక్క హోల్సేల్ సిటీలో ఉన్నటువంటి వెనుకబడిన స్కూళ్ళలో ఎడ్యుకేషన్ అవేర్నెస్ మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, కాబట్టి దీనికి మన సన్సైన్ ఫౌండేషన్ వాళ్ళకి నా యొక్క ఒక ముఖ్య ఉద్దేశంగా నేను వారికి చెప్తున్నాను, కాబట్టి వారి సపోర్ట్తో ఇంకా ఎన్నో స్కూళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ డైమండ్ స్కూల్లో ఈ రోజు నేను చూసిన మంచి స్కూల్, మంచి పేరు గారి స్కూల్, కాబట్టి ఈ స్కూల్లో స్కూల్ రఫియా బేగం సులేమాన్ నగర్ చిందర్ మే రాజిందర్ నగర్ మే ఏక అబ్దుల్ వహీద్ సాహబ్ జో సన్షైన్ ఫౌండేషన్ కే జో హమారే స్కూల్ మే డైమండ్ మిషన్ స్కూల్ మే జో ప్రోగ్రామ్స్ రఖా గయా హై బహుత్ హీ అచ్చ
अच्छी बहुत ही अच्छी तादाद में कामयाब हुआ है. इसी तरह हर स्कूल में ये सनशाइन फाउंडेशन प्रोग्राम रखना चाहिए और बच्चों को अवेयर करना चाहिए. और मैं इन सब का शुक्रिया अदा करूंगी सनशाइन फाउंडेशन फाउंडेशन वालों का, वही सर जैसे मोहम्मद हुसैन साहब, उन सब का मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ. बिस्मिल्लाह रहमान रहीम. अल्हम्दुलिल्लाह अल्लाह के फजल करम से आज सनशाइन फाउंडेशन की जानिब से डायमंड इंटेंशन स्कूल में जो प्रोग्राम हुआ, अल्लाह का लाख लाख शुक्र, ये प्रोग्राम बहुत कामयाब रहा. हम जब से ये एजुकेशन के ताल्लुक से काम स्टार्ट किए तो स्टार्टिंग ये हमारा काम ये रहा सनशाइन फाउंडेशन और टीम सनशाइन फाउंडेशन की जानिब से हम ये काम स्टार्ट किए. एक आंगनबाड़ी स्कूलों से जो स्कूलों में जो है बच्चों को सिलेबस डिस्ट्रीब्यूशन किए और ये चिंतलमेंट और सुलेमान नगर हसन नगर कई मुकाम पर स्कूलों में आंगनबाड़ी स्कूलों में भी एजुकेशन का काम किए सनशाइन फाउंडेशन के साथ जुड़ के. और अल्हम्दुलिल्लाह अल्लाह के फजल करम से आज सुलेमान नगर राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में पहला ऐसा काम हुआ जो डायमंड मेंशन स्कूल में एक कामयाब काम हुआ. इंशाअल्लाह ताला ये कामों का सिलसिला जारी रहेगा. एजुकेशन के लिए बच्चों को एजुकेशन के लिए बहुत मस्त है और एजुकेशन ही हमारी बुनियादी तरक्की है. ये तरक्याती काम जो डेवलपमेंट के है ये डेवलपमेंट के तरक्याती काम तो चलते रहेंगे. एजुकेशन जो बुनियाद है हमारे बच्चों का मुस्तकबिल है. ये मुस्तकबिल को हम इंशाअल्लाह आगे बढ़ाने की कोशिश करेंगे और ये बच्चे आज के बच्चे जो है कल आने वाले कोई डॉक्टर बनेगा, कोई इंजीनियर बनेगा, कोई MLA बनेगा, कोई MP बनेगा, कोई मिनिस्टर बनेगा.